కలిగినటువంటి ఇక్కడున్న పరిస్థితులు కనీస పేదవాళ్లకు జీవనోపాధి కలిగించేటటువంటి పరిస్థితులలో ఈ గుట్ట ఉండడం జరిగింది। స్థానిక వనరులు తన కావాల్సినటువంటి ప్రతిదీ కలపే గాని ఏదే గాని గొర్రెలు మేపడనే గాని పశువుల సంపదకే గాని అన్నిటికీ నిలయంగా వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడేటటువంటి ఈ గుట్ట ఈ గుట్టని కొంతమంది బడా వ్యాపారులు ఒక పెత్తందారులు దగిలి వాళ్ళకు మైనింగ్ వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇక్కడ పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుద్ది। ఈ అన్యాయాన్ని మేమందరం ముక్తకంఠను వ్యతిరేకిస్తున్నాము। గతంలో గ్రామ సభ ద్వారా ఎవరో అనుకూల కొంతమందిని ఈ లోకల్ వ్యక్తులు కాకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి అనుకూలంగా మార్చుకొని దీన్ని లీజుకు తీసుకొని దీన్ని వాడుకొని పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టడం। స్థానిక వనరులు అంటే దాదాపు చర్మ వ్యాధులు రకరకాల వ్యాధులకు సంబంధించినటువంటి పురాతన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి చాలా చెట్లు మనకు తెలవనివి మన ఆరోగ్యానికి కావాల్సిన చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి। ఈ చెట్ల సంపదతోటి ఇవాళ ఇంగ్లీష్ మెడిసిన్ కంటే ఆయుర్వేదంలో అలాంటివి కూడా చాలా ఉపయోగపడుతున్నాయి। ఇవన్నిటిని దీన్ని వెనకకు తీసుకోవాలి। పేద ప్రజల కడుపు కొట్టడానికి వాళ్ళు ఏదో కావాలని పన్నాగం చేశారు। ఇదంతా ప్రభుత్వం ముక్తకన్ స్పందించి పేద ప్రజలకు న్యాయం చేసి మా అందరికీ ఈ చుట్టుపక్కడి 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి ఆ గ్రామాల మీద ఆరోగ్య సమస్యలు మొదలవుతూ గతంలో చూస్తున్నాము అక్కడక్కడ మైనింగ్ ఉన్నటువంటి గుట్టలు అవన్నీ కూడా ఇచ్చిన కాడ చూస్తే వాళ్ళ కనీస ఆరోగ్య సమస్యలు వాళ్ళ అనుకూలంగా పంటలు పండకపోవటం వాళ్ళ జీవనోపాధి మీద పొట్టగొట్టే పద్ధతులు కనిపిస్తున్నాయి। ఇదంతా ఇప్పటికైనా మా పేద ప్రజల మీద ప్రభుత్వం స్పందించి వాళ్ళందరూ ఇది వెనకకు తీసుకోవాలని దీనికి అనుమతుల్ని వెనకకు తీసుకోయేటట్టు ప్రభుత్వం మా వైపున ఆలోచన చేసి మాట్లాడి మాకు న్యాయం చేసి బతికించాలని కోరుకుంటూ ఈ అవకాశం దీని ఈ విజిట్లో ఈ సంబంధించినటువంటి దాంట్లో వ్యవసాయ కార్మిక సంఘం గొర్రెల కాపరుల సంఘం ఈ సంఘాలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ముందు ముందు జరిగేటటువంటి ఎలాంటి కార్యక్రమాలు జరిగినా కూడా దానికి మా ప్రాణం పోయినా ఏం లేదు కానీ ఈ గుట్టని మైనింగ్ వాళ్లకు ఇవ్వటానికి మేము ఒప్పుకోమని తెలియజేస్తూ ఇది వెనకకు తీసుకోవాలని కోరుకుంటున్నాను।